థర్డ్ లెసన్ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. అవగాహన ప్రతిస్పందన సంఘటన క్రమం. వీటిని వరుస క్రమంలో వ్రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ జవాబు. ఫస్ట్ పాయింట్, 1899లో అమృతాంజనం తయారు చేశారు. సెకండ్ పాయింట్, 1907లో సూరత్ కాంగ్రెస్ సభలకు వెళ్ళారు. థర్డ్ పాయింట్, 1908లో ఆంధ్ర పత్రిక ప్రారంభించారు. ఫోర్త్ పాయింట్, 1914లో ఆంధ్ర పత్రిక దినపత్రిక అయ్యింది. సెకండ్ జవాబు. ఫస్ట్ పాయింట్, 1867లో ఆయన జన్మించారు. సెకండ్ పాయింట్, 1924-34 మధ్య కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. థర్డ్ పాయింట్, 1930లో శాసన ఉల్లంఘన ప్రారంభించారు. ఫోర్త్ పాయింట్, 1938లో మరణించారు. 24-34 మధ్య కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారన్నమాట. అర్థమవుతుందమ్మా? చక్కగా రాసుకోండి నీట్గా. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ప్రశ్నలు, జవాబులు. ఫస్ట్ క్వశ్చన్, కాశీనాథుని నాగేశ్వరరావు గారి బాల్యం విద్యాభ్యాసం రాయండి. జవాబు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1867 మే 1న కృష్ణా జిల్లా ఎలకురులో జన్మించారు. శ్యామలాంబ బుచ్చయ్యలు తల్లిదండ్రులు. ఆయనకు పెద్దలు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమేణా అది నాగేశ్వరరావుగా మారింది. ఆయనకు చదువన్నా వ్యాపారమన్నా ఇష్టమే. తండ్రి సంస్కృతం చదివించాలనుకున్నారు, తల్లి ఇంగ్లీషు చదివించాలనుకుంది. చివరికి ఆమె మాటే నెగ్గింది. ఆయన బందర్లోని హిందూ హై స్కూల్లో 11వ తరగతి పాస్ అయ్యాడు. ఇంటర్ పూర్తి చేశారు. మద్రాసులో డిగ్రీ చదివారు. వ్యాపారం చేయాలనుకున్నారు. సెకండ్ క్వశ్చన్, నాగేశ్వరరావు గారి దేశభక్తిని వివరించండి. జవాబు, అమృతాంజనం వ్యాపారంలో వచ్చిన డబ్బుని దేశ సేవకే వినియోగించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1908లో ఆంధ్ర పత్రిక ప్రారంభించారు. ఆనాటి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తన పత్రికలో ప్రతిబింబింప చేశారు. తెలుగు ప్రాంతంలో తిరిగి ప్రజలను సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనేలా చైతన్యపరిచారు. స్వాతంత్ర వీరులకు ఆర్థిక సహాయం చేశారు. టంగుటూరి వారి పత్రికకు పేపర్ అందించారు. శాసన ఉల్లంఘన ఉప్పు సత్యాగ్రహాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు. శ్రీబాగు ఒప్పందం ఆయన గృహంలో జరిగింది. వేముల కూర్మయ్యను చదివించారు. థర్డ్ క్వశ్చన్, కాశీనాథుని నాగేశ్వరరావు గారి స్వభావం వ్రాయండి. జవాబు, ఆయన దేశభక్తుడు, పరోపకార స్వభావం కలవాడు, ధైర్యవంతుడు, పత్రికా నిర్వాహకుడు, వ్యాపారవేత్త, సాహితీవేత్త, స్వాతంత్రోద్యమ కార్యకర్త, నాయకుడు. ఫోర్త్ లెసన్, ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ. అవగాహన ప్రతిస్పందన సంఘటన క్రమం. 1. జవాబు. ఫస్ట్ పాయింట్, 1980లో పాఠశాల ప్రారంభించారు. సెకండ్ పాయింట్, 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. థర్డ్ పాయింట్, 1930లో ఉన్నవ వారు శాసన ఉల్లంఘనలో పాల్గొన్నారు. ఫోర్త్ పాయింట్, 1943లో అరెస్ట్ అయ్యారు. సెకండ్ జవాబు. ఫస్ట్ పాయింట్, 1877లో లక్ష్మీనారాయణ గారు జన్మించారు. సెకండ్ పాయింట్, 1882లో ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు జన్మించారు. థర్డ్ పాయింట్, 1956లో ఆమె తనువు చాలించారు. ఫోర్త్ పాయింట్, 1958లో ఆయన అస్తమించారు.
వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్నలు జవాబులు ఫస్ట్ క్వశ్చన్ ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి బాల్యం గురించి వ్రాయండి జవాబు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామ కరణమైన నడింపల్లి సీతారామయ్య లక్ష్మీ దేవరమ్మలకు చివరి సంతానంగా జన్మించారు ఆమె 1882లో జన్మించారు అమీనాబాద్లో ఆమె బాల్యం గడిచింది అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడిచింది ఆమెకు 10వ ఏటనే ఆమె బావ లక్ష్మీ నారాయణతో వివాహమయ్యింది సెకండ్ క్వశ్చన్ ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి దేశ సేవను గూర్చి వ్రాయండి జవాబు ఆమె మహిళా సేవకు తన జీవితం అంకితం చేశారు చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలకు వివాహాలు చేయించారు ఉన్నవ దంపతులను వెలివేశారు కూడా శారదానికేతన్లో లక్ష్మీబాయమ్మ బాలికలకు కథలు అల్లికలు చెప్పేవారు అక్కడ తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీ నేర్పేవారు చేతి వృత్తులు నేర్పారు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు 1930లో శాసన ఉల్లంఘనలో పాల్గొన్నారు అరెస్ట్ అయ్యారు కళ్ళు పాకల దగ్గర పికెటింగులు చేశారు థర్డ్ క్వశ్చన్ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి స్వభావం రాయండి జవాబు లక్ష్మీనారాయణ గారు సహృదయులు సౌజన్యమూర్తి మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి త్యాగము సేవ అనే రెండు మాటల్ని తన జీవితంగా మలుచుకున్న మహానుభావుడు లక్ష్మీనారాయణ గారు ఆయన న్యాయవాదిగా ఉంటూనే సంఘ సంస్కరణ చేసిన సంఘ సంస్కరణాభిలాక్షి ఆయన తన రచనలతో దీన జనోత్తరణకు కృషి చేశారు కుల వ్యవస్థను నిరసించారు